Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్, కేంద్రం యాక్షన్ షురు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రానికి కేటాయించిన పెండింగ్ నిధులు మొదలుకొని తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించింది. వాటిని పరిష్కరించడంపై దృష్టి సారించింది. ఇటీవలే విభజన అంశాలు పూర్తి కావలసిన పంపకాలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఏపీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సమీర్ శర్మ, సోమేష్ కుమార్ ఇందులో పాల్గొన్నారు. దానికి కొనసాగింపుగా మరో కీలక భేటీ ఏర్పాటు కానుంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర వివరాలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి అవసరమైన సిఫార్సులను అందజేయడానికి ప్రధానమంత్రి కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీతో భేటీ కానుంది. దేశ రాజధానిలోని ఏపీ భవన్లో ఈ సమావేశం ఏర్పాటు కానుంది. పోలవరం సహా పలు కీలక అంశాలపై ఐఏఎస్ అధికారుల కమిటీ ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ప్రధానమంత్రి కార్యాలయం నియమించిన బృందంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శులు దేవాశీష్ పండా, అజయ్ సేథ్ జలశక్తి శాఖ కార్యదర్శి, పంకజ్ కుమార్ ఆహార భద్రత ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి, సుధాంష్ పాండే ఉన్నారు. ఏపీ ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీలో ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికా వలవేన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించడం, జాతీయ ఉపాధి హామీ పథకం, జీఎస్టీ సహా వేర్వేరు పథకాల క్రింద రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయడం, కొత్త ప్రాజెక్టుల కేటాయింపులు వంటి అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. వైఎస్ జగన్ కొద్ది రోజుల క్రిందటే 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. వాటిని సత్వరమే పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్తో ఆయన భేటీ అయ్యారు. ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహకారం గురించి విజ్ఞప్తి చేశారు. దీని తరువాతే ఆయన విజ్ఞప్తిపై కేంద్రం స్పందించింది. అజయ్ సేథ్ సారథ్యంలో కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేసింది.